ఎస్ఐ ఉద్యోగాల ప్రిలిమినరీ రాత పరీక్షలకు భద్రత ఏర్పాట్లు పగడ్బందీగా చేపట్టినట్లు ఎస్పీ ఫక్కీరప్ప తెలిపారు. అనంతపురం పరిసర ప్రాంతాలలో ఈ నెల 19న నిర్వహించనున్న ఎస్ఐ ఉద్యోగాల ప్రిలిమినరీ పరీక్ష జరుగుతుందని తెలిపారు. ఈ మేరకు పోలీసులు జేఎన్టీయు అధికారులతో ఎస్పీ సమావేశమయ్యారు. అంతకుముందు పరీక్షా కేంద్రం స్ట్రాంగ్ రూములను ఆయన విజిట్ చేసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు, మధ్యాహ్నం 2.5 గంటల నుండి సాయంత్రం 5.5 గంటల వరకు ఈ పరీక్షలు జరుగుతాయన్నారు. అనంతపురంలో 20 పరీక్షా కేంద్రాలలో మొత్తం 13,423 మంది అభ్యర్థులు హాజరు కానున్నారని తెలిపారు. 5 రూట్లుగా విభజించి బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. ఈ సమావేశంలో ఏఎస్పీలు ఈ నాగేంద్రుడు, ఏ హనుమంత్ అనంతపురం, డిఎస్పీ జి ప్రసాద్ రెడ్డి, వంటం సిఐ రవిశంకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఆధ్వర్యంలో ఈ నెల 19వ తేదీ ఎస్ఐ రిక్రూట్మెంట్ పూర్వభావి పరీక్ష సిద్ధతకి జేఎన్టీయులో ఉన్న స్ట్రాంగ్ రూమ్ మేము జేఎన్టీయు ఆఫీసర్స్ మరియు అడిషనల్ ఎస్పీ పోలీస్ ఆఫీసర్స్తో కలిసి ఇప్పుడు సందర్శించడం జరిగింది. ఆ స్ట్రాంగ్ రూమ్ మెటీరియల్ ఇప్పుడే చేరడం జరిగింది. 19వ తేదీ జరగబోయే ఎగ్జామ్కి సంబంధించి అనంతపురం మరియు చుట్టూ ప్రాంతంలో 20 సెంటర్స్కి మనము క్యాండిడేట్స్ని ఆ రోజు అడ్మిట్ చేస్తున్నాము. దీన్ని 5 రూట్స్గా డివైడ్ చేసుకున్నాము. అంటే 20 సెంటర్స్, 5 రూట్స్, ఒక్కొక్క రూట్కి ఒక డిఎస్పీ ర్యాంక్ ఆఫీసర్స్ సూపర్వైజన్లో, పోలింగ్ సెంటర్ దగ్గర సిఐ కానీ ఎస్ఐ ర్యాంక్ ఆఫీసర్స్ని ప్రాపర్గా చెక్కింగ్ పిస్కింగ్ చేయడానికి సఫిషియంట్ సిబ్బందిని డిప్లాయ్ చేయడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా 13,423 మంది ఈ యొక్క ఎగ్జామ్ రాయడానికి ఆ రోజు అటెండ్ అవుతున్నారు. అంటే సత్యసాయి మరియు అనంతపురం జిల్లా, ఆ 2 జిల్లా నుంచి 13,423 మంది క్యాండిడేట్స్ని ఆ రోజు ప్రిలిమినరీ ఎగ్జామ్ అటెండ్ అవుతున్నారు. ముఖ్యంగా ఆ రోజు 2 పేపర్స్ ఉంటాయి. గతం కానిస్టేబుల్స్కి ఎస్ఐ ఎగ్జామ్కి తేడా ఏమంటే అప్పుడు ఒకటే పేపర్ ఉండేది, ఇప్పుడు 2 పేపర్స్ ఉన్నాయి ఎగ్జామ్స్కి. మొదటి పేపర్ 10 గంటల నుంచి 1 PM వరకు, రెండో పేపర్ 2:30 నుంచి 5:30 PM వరకు. సో ఫస్ట్ పేపర్ 10 AM to 1 PM, మధ్యాహ్నం పేపర్ 2:30 to 5:30 PM. సో క్యాండిడేట్స్ ముఖ్యమైన గమనిక ఏమంటే 10 గంటలకి ఎగ్జామ్ స్టార్ట్ అయితే 1 అవర్ బిఫోర్ నుంచి మిమ్మల్ని ఎగ్జామ్ సెంటర్కి అలో చేయడం జరుగుతుంది. కంపల్సరీగా చెక్కింగ్ ప్రెస్కింగ్ ఉంటుంది. ఎటువంటి ఎలక్ట్రానిక్ గ్యాజెట్, మొబైల్ కానీ, ఎలక్ట్రానిక్ వాచ్ కానీ, ఇంకా వేరే ఎలక్ట్రానిక్స్ పరికరాలు ఏమి కూడా తీసుకురాకూడదు. రాష్ట్రం కొంతమంది అభ్యర్థులు వ్యాలెట్, కీ చైన్ కూడా తీసుకొచ్చుంటారు. అవి కూడా ఎటువంటి వస్తువును కూడా మేము లోపల అలో చేయము. ఏమైనా ఉన్నా కూడా ఆ సేఫ్ లాకర్లో ఇక్కడ డిపాజిట్ చేయాలి. తర్వాత హాల్ టికెట్ ఖచ్చితంగా ఉండాలి. లాస్ట్ టైం కొంతమంది కన్ఫ్యూజన్తో ఏదైనా ఐడి కార్డు ఉంటే సరిపోతుందని కొంతమంది హాల్ టికెట్ తీసుకోరాకుండా ఎగ్జామ్ సెంటర్ దగ్గర వచ్చి కొంత ఇబ్బంది ఫేస్ చేసినారు. హాల్ టికెట్ ఈజ్ మస్ట్, కంపల్సరీగా హాల్ టికెట్ తీసుకురావాలి. హాల్ టికెట్తో అదనపంగా ఏదైనా ఒక గుర్తింపు కార్డు ఉండాలి. హాల్ టికెట్ కంపల్సరీగా తీసుకురావాలి. హాల్ టికెట్తో సహా అదనపంగా ఒక గుర్తింపు కార్డు, ఆధార్ ఉండొచ్చు, ఎలక్షన్ ఐడి ఉండొచ్చు, ఇంకా ఏదైనా ఒక రికగ్నైజ్డ్ ఐడెంటిటీ కార్డ్ ఖచ్చితంగా ఉండాలి. సో మనం క్యాండిడేట్స్కి లాస్ట్ టైం కూడా కానిస్టేబుల్స్ ఎగ్జామ్ చెప్పినప్పుడు ఈసారి కూడా ఖచ్చితంగా చెక్కింగ్ ప్రెస్కింగ్ ఉంటుంది. అందుకే ముందుగానే సెంటర్ చేర్చుకోవాలి. 1 అవర్ బిఫోర్ మనం స్టార్ట్ చేస్తాం కాబట్టి లాస్ట్ మినిట్లో రష్ కాకుండా ముందుగానే సెంటర్ చేరుకోవాలి. అదనపంగా ఆర్టీసీ బస్సు అవైలబుల్ కూడా ఉంటుంది. సిటీలో ఎటువంటి ట్రాఫిక్ ఇబ్బంది రాకుండా అదనపంగా ఆ రోజు పోలీస్ సిబ్బందిని కూడా బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది. తర్వాత 2 పేపర్స్ ఉంటాయి కాబట్టి మధ్యాహ్నం విరామ సమయంలో చుట్టుపక్కల క్యాంటీన్ వాళ్ళు కూడా చెప్పి ఆ రోజు వేరే ఒక వ్యవస్థ కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. సో ముఖ్యంగా క్యాండిడేట్కి మనము ముఖ్యమైన గమనిక మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ఎటువంటి మొబైల్ ఫోన్ కానీ ఎలక్ట్రానిక్స్ గ్యాడ్జెట్ అని మేము అలా చేయము. హాల్ టికెట్ కంపల్సరీగా ఉండాలి. తర్వాత సమయానికి సరిగా రావాలి. 10 గంటలకు 1 నిమిషం ఆలస్యం అయినా కూడా మేము ఎవరిని కూడా లోపల అలా చేయము. గేట్ క్లోజెస్ షార్ప్ బై 10 AM ఫర్ ద ఫస్ట్ పేపర్, సెకండ్ పేపర్కి 2:30 షార్ప్గా గేట్ క్లోజ్ అవుతుంది. సో కాబట్టి అభ్యర్థులందరూ ముందుగానే సెంటర్ చేరుకోవాలి. చెక్కింగ్ ప్రెస్కింగ్ కొంత లైన్ ఉంది, ఎందుకంటే మనము 13,000 మందిని చెక్ చేయాలి కాబట్టి ఖచ్చితంగా 15 నుంచి 20 నిమిషాల సమయం పడుతుంది ఒక్కొక్క అభ్యర్థి సెంటర్కి లోపల వెళ్ళడానికి. గేట్ ఎంట్రీ అయిన తర్వాత కంపల్సరీగా చెక్కింగ్ జరగాలి కాబట్టి. సో అందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే ముందుగానే ఎగ్జామినేషన్ సెంటర్ చేరుకోవాలని క్యాండిడేట్స్ అందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తాం. సార్ ఇప్పుడు వాచెస్ లేవు, టైమింగ్స్ కావాలి, గడియారాలు ఉంటాయి, ఎగ్జామ్ హాల్స్ లేవు, వాల్ క్లాక్ అలాంటిది ఏర్పాటు ఏమైనా చేసుకుంటారు. స్మార్ట్ వాచ్ అలా చేయట్లేదు. వాచ్లు 2 రకాలు ఉంటాయి, స్మార్ట్ వాచెస్ ఏముంటాయో ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ స్మార్ట్ వాచ్ని మేము అలా చేయాలి. పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఏ నియామకాది జరిగినా కానిస్టేబుల్స్ కానీ లేదంటే సబ్ ఇన్స్పెక్టర్ రిక్రూట్మెంట్ కానీ ఇవన్నీ పారదర్శకంగా జరుగుతాయి.
ఎస్ఎల్పిఆర్బి స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ ఆధ్వర్యంలో మరియు జేఎన్టీయు కాకినాడ ఆధ్వర్యంలో ఈ ఎగ్జామ్స్ జరుగుతాయి. సో కాబట్టి అభ్యర్థులందరూ ముఖ్యంగా గమనించేది ఏమంటే, ఎవరైనా మిమ్మల్ని మేము ఉద్యోగం ఇస్తామని డబ్బుల కోసం కానీ ఇంకేదో విధంగా మిమ్మల్ని అప్రోచ్ అయితే దయచేసి అలాంటి వాళ్ళ మాటలు నమ్మొద్దు. వెంటనే పోలీసులకి సమాచారం ఇవ్వాలి. ఈ ఎగ్జామ్ బాగా పారదర్శకంగా జరుగుతుంది. స్వయంగా జిల్లాలో సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ర్యాంక్ ఆఫీసర్స్ మరియు డిఐజీ కొన్ని రేంజ్లో స్వయంగా డిఐజీ ర్యాంక్ ఆఫీసర్స్ కూడా సూపర్విజన్తో ఎగ్జామ్ జరుపుతున్నాయి. కాబట్టి ఎక్కడ కూడా మధ్యవర్తులు కానీ దళారులు కానీ లేదంటే ఇంకే ఇన్ఫ్లుయెన్స్ లేకుండా కూడా పారదర్శకంగా ఈ ఎగ్జామ్ జరుగుతున్నాయి. అభ్యర్థులు ఎవరు కూడా ఎవరో మాత్రం నమ్మి డబ్బులు ఇచ్చి మోసపోవద్దు. ఎవరైనా మిమ్మల్ని సంప్రదిస్తే వెంటనే పోలీస్ డిపార్ట్మెంట్కి సమాచారం ఇవ్వాలని మేము మీడియా ముఖ్యంగా విజ్ఞప్తి చేస్తున్నాం.